అలాగనే ఆడపిల్లల్ని ఎక్స్ప్లాయిటేషన్ ఇది ఆడపిల్లల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికనే కంపెనీలు సినిమా కంపెనీలు పెట్టి సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐడెంటిఫై చేసుకోవడం మన చేతిలో ఉంది. బ్యాంకులు ఎంతోమందికి అప్పులు ఇస్తున్నాయండి. ఒక నీరవ్ మోడీ పారిపోయాడు, విజయ్ మాల్యా పారిపోయాడు, అప్పులు తీసుకున్న వాళ్ళందరూ పారిపోతున్నారా? అవునా కదా. బ్యాంకు తప్పైందా, వాళ్ళ తప్పైందా? నీ జీవితాన్ని నేను ప్రతి నా మా సినిమా స్టార్ట్ చేసినప్పుడు వచ్చే ప్రతి అమ్మాయికి చెప్తా. నాతో వచ్చినప్పుడు మాట్లాడతాను, మేము సెకండ్ హీరోయిన్ వేషం ఉందా మేడం, మాకు ఫస్ట్ హీరోయిన్ వేషం అయితే చే అమ్మా, మీకు నిజంగా అట్లాంటి వేషాలు ఇవ్వరు, అంత ఈజీగా హీరోయిన్లు మీరు అవ్వలేరమ్మా, మీరు దయచేసి మీ ఇంటికి వెళ్ళిపోయి మీ పని చూసుకోండి. నేను ఎంతోమంది పేరెంట్స్కి నేను ఫోన్ చేసి అమ్మా నాన్నలకు చెప్పకుండా వచ్చిన అమ్మాయిలను ఊళ్ళు పంపించాను. నేను నా గురించి ఏం తెలుసా నీ సంధ్య మాట్లాడుతుంది, నువ్వేం పీకావా, నేను ఇది పీకానని నువ్వు మాట్లాడతావు. ఎందుకు ఇప్పుడు 5:00 వెళ్తున్నామండి, అంటే ఆయన సిఐ గారు స్టేషన్లో లేరు, 5:30 వెళ్తున్నా ఈరోజు ఇప్పుడు వెళ్తున్నా. ఏమండి అదే